సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. సుమారు 20 నుంచి 25 వేల మంది వైకుంఠ దర్శనం చేసుకున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు ఆలయ కమిటీ సిబ్బంది. భారీ బందోబస్తు, కరోనా నిబంధనలతో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సందర్శించారు. ఇక ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలతో పాటు వైకుంఠ దర్శనం చేసుకుంటున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం గజ్వేల్ పట్టణంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో విశేషమైన కట్టుబడులతో ఆలయ కమిటీలో నిర్వహణ చేస్తున్నారు. కోవిడ్ నిబంధన ప్రకారంగా ఈ యొక్క ముక్కోటి ద్వార దర్శన ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. చాలా విశేషంగా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనానికి మేము అనుకున్నట్టుగా అనేక విధాల రేట్లుగా జనాలు రావడం జరిగింది. వారందరూ కూడా కమిటీ వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీవిత ప్రసాదాన్ని కూడా అందజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శించుకున్నట్టయితే అనేకమైనటువంటి సిరి సంపదలు కానీ మనకున్నటువంటి నెరవేర్చాలని రాష్ట్ర వాక్కు. ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఈరోజు ఉదయము 5:15 మనకు స్వామివారి దర్శించుకోవడం జరిగినది. అనేకమైనటువంటి విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. వారికి ఇబ్బంది జరగకుండా కమిటీ ఆధ్వర్యంలో అనేక విధముగా ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.